విశ్వ మానవాళి మనుగడలో ఇస్లాం మతానికి ఎంతో ప్రాశస్త్యమున్నది. అల్లా అందించిన దివ్య ఖురాన్ ఎంతో పవిత్ర గ్రంథం. అరబిక్ భాషలోనే ఉన్న ఆ దివ్య ఖురాన్లోని అద్భుత సందేశాలను ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో ప్రసారం చేయాలని మీ హారిక కేబుల్ విజన్ సంకల్పించింది. దానిలో భాగంగానే గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మిర్జా గఫార్ బేగ్ గారు మన హెచ్సివి ప్రేక్షకుల కోసం అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన తెలుగు భాషలో ప్రతివారం దివ్య ఖురాన్ సందేశాలను వివరిస్తారు. దేవుని అనుగ్రహం కోరుతున్నాను. సైతాను దుష్టశక్తి కీడు నుండి అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహు తాలా నామంతో ప్రారంభిస్తున్నాను. ముందుగా హెచ్సివిలో మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అస్సలాము అలైకుం. ఈ వారం దివ్య ఖురాన్ వాణిలో మనం సూరా ఆలే ఇమ్రాన్ గురించి తెలుసుకుందాం. ఈ సూరా మదీనాలో అవతరించిన సూరా. ఇందులో 200 ఆయతులు ఉన్నాయి. 20 రుకులుగా దీన్ని పేర్కొంటారు. ఈ సూరాలో బీబీ మరియం వారి తండ్రి ఇమ్రాన్ సంతాన విషయాలు ఉన్నందున దీన్ని ఆలే ఇమ్రాన్ సూరాగా పేర్కొంటారు. ఇప్పుడు మనం సూరా ఆలే ఇమ్రాన్ యొక్క మొదటి 3 రుకుల సూక్తాలాపన, అరబీ సూక్తాలాపన, దాని తర్వాత తెలుగు తాత్పర్యం గురించి తెలుసుకుందాం. ముందుగా 1 నుంచి 20 వరకు ఆయతుల వరకు, అంటే 2 రుకుల అరబీ సూక్తాలాపన విందాం. بسم الله الرحمن الرحيم ألف لام الله لا إله إلا هو الحي القيوم نزل عليك الكتاب بالحق مصدقا لما بين يديه وأنزل التوراة والإنجيل من قبل هدى للناس وأنزل الفرقان إن الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو شيء في الأرض ولا في السماء هو الذي يصوركم في الأرحام كيف يشاء لا إله إلا هو العزيز الحكيم هو الذي أنزل عليك الكتاب منه آيات محكمات هن أم الكتاب وأخر متشابهات فأما الذين في قلوبهم زيغ فيتبعون ما تشابه منه ابتغاء الفتنة وابتغاء تأويله وما يعلم تأويله إلا الله والراسخون في العلم يقولون آمنا به كل من عند ربنا وما يذكر إلا أولو الألباب ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب ربنا إنك
جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا وأولئك هم وقود النار كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآياتنا فأخذهم الله بذنوبهم والله شديد العقاب قل للذين كفروا ستغلبون وتحشرون إلى جهنم وبئس المهاد قد كان لكم آية في فئتين التقتا فئة تقاتل في سبيل الله وأخرى كافرة يرونهم مثليهم رأي العين والله يؤيد بنصره من يشاء إن في ذلك لعبرة لأولي الأبصار زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الحياة الدنيا والله عنده حسن المآب قل أأنبئكم بخير من ذلكم للذين اتقوا عند ربهم جنات تجري من تحتها الأنهار خالدين فيها وأزواج مطهرة ورضوان من الله والله بصير بالعباد الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار الصابرين والصادقين والقانتين والمنفقين والمستغفرين بالأسحار شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط لا إله إلا هو العزيز الحكيم إن الدين عند الله الإسلام وما اختلف الذين أوتوا الكتاب إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بآيات الله فإن الله سريع الحساب فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعن وقل للذين أوتوا الكتاب والأميين أأسلمتم فإن أسلموا فقد اهتدوا
وَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ. సూరా ఆలి ఇమ్రాన్ లోని రెండు రుకులు అంటే 1 నుండి 20 ఆయతుల తెలుగు తాత్పర్యం. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లా మీమ్. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ఆయన సత్యమైన ఈ దివ్య గ్రంథాన్ని ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు ఆయనే తౌరాత్ను మరియు ఇంజీల్ను అవతరింపజేశాడు. దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి మరియు సత్యాసత్యాలను విశదీకరించే ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు. ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని మాతృగర్భాలలో తీర్చిదిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. అల్లాహే, నీపై ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ గ్రంథాన్ని అంటే ఖురాన్ను అవతరింపజేశాడు. ఇందులో కొన్ని స్పష్టమైన అర్థాన్నిచ్చే ఆయతులు, ముహ్కమాత్ ఉన్నాయి. ఇవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి, ముతషాబిహాత్ ఉన్నాయి. కావున తమ హృదయాలలో అస్పష్టమైన వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటే పడతారు. వాటి అసలు అర్థం కేవలం అల్లాహు తాలాకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం కలవారు, మేము దీన్ని విశ్వసించాము, దీనిలోని ప్రతి ఒక్కటి మా ప్రభువుని వద్ద నుండి వచ్చిందే అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు. వారిలా అంటారు, ఓ మా ప్రభు, మాకు సన్మార్గం చూపిన తర్వాత మా హృదయాలను వక్ర మార్గం వైపుకు పోనివ్వకు, మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే సర్వప్రదుడవు. ఓ మా ప్రభు, నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినాన సమావేశపరిచేవాడవు. నిశ్చయంగా అల్లాహు తాలా తన వాగ్దానాన్ని భంగం చేయడు. నిశ్చయంగా సత్య తిరస్కారులైన వారికి వారి ధనం కానీ వారి సంతానం కానీ అల్లాహ్కు ప్రతికూలంగా ఏమాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు. వారి ముగింపు ఫిరౌన్ జాతి మరియు వారికి ముందున్న వారి వలె ఉంటుంది. వారు మా సూచనలను, ఆజ్ఞలను తిరస్కరించారు. కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా వారిని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సత్యాన్ని తిరస్కరించిన వారితో అను, మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమ చేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము. వాస్తవానికి బదర్ యుద్ధరంగంలో పోరాడిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడేది, మరియు రెండవది సత్య తిరస్కారులది. వారు అంటే విశ్వాసులు వారిని అంటే సత్య తిరస్కారులను రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమ కళ్ళారా చూశారు. మరియు అల్లాహు తాలా తాను కోరిన వారిని
తన సహాయంతో విజయంతో బలపరుస్తాడు. నిశ్చయంగా దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠం ఉంది. స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయబడింది. ఇదంతా ఇహలోక జీవన భోగం, కానీ అసలైన గమ్యస్థానం అల్లాహ్ వద్దనే ఉంది. ఇలా చెప్పు, ఏమీ వాటికంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవ భీతి గలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు ఉంటారు మరియు వారికి అల్లాహు తాలా యొక్క ప్రసన్నత లభిస్తుంది మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. ఎవరైతే ఓ మా ప్రభు, మేము నిశ్చయంగా విశ్వసించాము కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు అని పలుకుతారో, అలాంటి వారే సహనశీలురు, సత్యవంతులు మరియు వినయ విధేతలు గలవారు, దానపరులు. మరియు వేకువజామున తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు. నిశ్చయంగా ఆయన తప్ప మరో ఆరాధ్యనీయుడు లేడని అల్లాహు తాలా దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు. ఆయనే న్యాయ పరిరక్షకుడు మరియు ఆయన తప్ప మరో ఆరాధ్యనీయుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. నిశ్చయంగా అల్లాహ్కు ధర్మ సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహు తాలా విధేయులయ్యే ఇస్లాం మాత్రమే. కానీ పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో వారికి జ్ఞానం లభించిన తర్వాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో వారు నిశ్చయంగా అల్లాహు తాలా లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు అని తెలుసుకోవాలి. ఓ ప్రవక్త, వారు నీతో వివాదమాడితే ఇట్లను, నేను నా మరియు నా అనుచరులు అల్లాహ్ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులమై ముస్లిములమయ్యాము మరియు గ్రంథ ప్రజలతో మరియు నిరక్షరాస్యులతో అంటే చదువురాని అరబ్బులతో, ఏమీ మీరు కూడా విధేయులయ్యారా అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కానీ ఒకవేళ వారు వెనుతిరిగితే నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే. మరియు అల్లాహు తాలా తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. ఇంతవరకు సూరయే ఆలి ఇమ్రాన్లోని 20 ఆయతుల తెలుగు తాత్పర్యం విన్నారు. ఇప్పుడు సూరయే ఆలి ఇమ్రాన్లోని 21 నుండి 30 ఆయతులు అంటే 3వ రుకు యొక్క అరబీ సూక్త లాపన విందాం. అనంతరం తెలుగు తాత్పర్యం ప్రసారం అవుతుంది. ويقتلون الذين يأمرون بالقسط من الناس فبشرهم بعذاب أليم أولئك الذين حبطت أعمالهم في الدنيا والآخرة وما لهم من ناصرين أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَى كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّى فَرِيقٌ مِنْهُمْ وَهُمْ مُعْرِضُونَ
بأنهم قالوا لن تمسنا النار إلا أياما معدودات وغرهم في دينهم ما كانوا يفترون فكيف إذا جمعناهم ليوم لا ريب فيه ووفيت كل نفس ما كسبت ووفيت كل نفس ما كسبت وهم لا يظلمون قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير تولج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق من تشاء بغير حساب لا يتخذ المؤمنون الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس من الله في شيء إلا منهم تقاه ويحذركم الله نفسه وإلى الله المصير قل إن تخفوا ما في صدوركم أو تبدوه يعلمه الله ويعلم ما في السماوات وما في الأرض والله على كل شيء قدير يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من سوء تود لو أن بينها وبينه أمدا ويحذركم الله نفسه والله رؤوف بالعباد سورہ آل عمران لونی 21 నుండి 30 ఆయతుల తెలుగు తాత్పర్యం నిశ్చయంగా అల్లాహ్ తాలా ఆదేశాలను ఆయత్లను తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపేవారికి బాధాకరమైన శిక్ష ఉందని తెలియజేయండి అలాంటి వారి కర్మలు ఇహలోకమందును మరియు పరలోకమందును వృధా అవుతాయి మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు ఏమీ గ్రంథంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా వారి మధ్య తీర్పు చేయటానికి అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని వారిని ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం విముఖులై వెనుదిరిగిపోతారు వారు అలా చేయటానికి కారణం నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది అని వారు అనటం మరియు వారు కల్పించుకున్న అపోహయే మాత్రమే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది నిస్సందేహంగా ఆ రాబోయే దినమున అంటే పునరుద్ధాన దినమున మేము వారిని సమావేశపరిచినప్పుడు వారి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా మరియు ప్రతి జీవికి
తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా అవసంగబడుతుంది మరియు వారికి ఎలాంటి అన్యాయము జరగదు. ఓ ప్రవక్త, ఇలా అను, ఓ అల్లాహ్ విశ్వ సామ్రాజ్యాధిపతి, నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారికి రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని శక్తిని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది, నిశ్చయంగా నీవు ప్రతీదీ చేయగల సమర్థుడవు. నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేశావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేశావు మరియు నీవు సజీవులను నిర్జీవుల నుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవుల నుండి తీస్తావు మరియు నీవు కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు. విశ్వాసులు తమ తోటి విశ్వాసులను విడిచి సత్య తిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్తో ఏ విధమైన సంబంధం లేదు, కానీ వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప. అల్లాహ్కే భీతిపరులై ఉండమని మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు మరియు అల్లాహ్ వైపుకే మీ మరలింపు ఉంది. వారితో ఇలా అను, మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా అది అల్లాహ్ తాలాకు తెలుస్తుంది మరియు భూమి ఆకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు మరియు అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడు. ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే ఎంత బాగుండేది అని ఆశిస్తుంది మరియు అల్లాహ్ తాలా తనకే భీతిపరులై ఉండమని మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు మరియు అల్లాహ్ తాలా తన దాసుల ఎడల ఎంతో కనికరుడు. ఇంతవరకు సూరయ్య ఆలే ఇమ్రాన్లోని 3 రుకుల అరబీ సూక్తాలాపన మరియు తెలుగు తాత్పర్యం విన్నారు. ఇప్పుడు హితోక్తి ప్రసారమవుతుంది. అనంత కరుణామయుడు, అపార కృపాశీలి అయిన అల్లాహు తాలా నామంతో ప్రారంభిస్తున్నాను. ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక సమస్యల్లో అవినీతిది అగ్రస్థానం. ఈ అవినీతి అనే విషవృక్షానికి మనిషిలో ఏర్పడిన స్వార్థం స్వలాభం కారణమైతే, వీటి నుండి పుట్టుకొచ్చిన ధనాశ దీనికి మూలం. ఎలాగైనా సంపాదించాలి, సంపదే సమస్త కోరికలకు తీర్చగల సాధనం, కోరుకున్నది పొందాలంటే సంపదను సృష్టించుకోవాలి. అర్ధబలంతోనో అంగబలంతోనో అధికార బలంతోనో అందలాలు అన్నీ వస్తాయి. ఇవన్నీ పొందాలంటే సంపద కావాలి. మానవుడి ధనాశే అవినీతికి అసలు మూల కారణం. ఇది ఎన్నటికీ తీరేది కాదు. తాను మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు కోట్లకు పడగెత్తిన ఇంకా ఇంకా కావాలనుకునే ఈ సంపదను రక్షించుకోవటానికి దౌర్జన్యపరులను గూండాలను రక్షణగా ఏర్పాటు చేసుకుని పోషిస్తున్నాడు మానవుడు. అధికారులను లంచాలతో కొంటాడు, రాజకీయ రక్షణ కవచం కూడా సంపాదిస్తాడు. అయినప్పటికీ మానవుడి ధనపిపాస ఏమాత్రం తీరదు. దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. మానవుడికి సిరి సంపదలతో కూడిన ఒక లోయ దొరికితే అతడు మరొక దానికోసం కోరుకుంటాడు. రెండవది లభిస్తే మూడవదానికై అర్రులు చాస్తాడు. మానవ ఉదరం మరణించిన తరువాత వేయబడి మట్టితో మాత్రమే నిండుతుంది. అంటే జీవమున్నంత కాలం మానవుని ఆశ కోరిక చావదు. అయితే ప్రాపంచిక వ్యామోహం వదిలి పాశ్చాత్తాప హృదయంతో సృష్టికర్త వైపుకు మరలితే
దైవం అలాంటి వారిని మన్నించి అనుగ్రహిస్తాడు, అలాంటి వారికి ఆత్మ సంతృప్తి ప్రాప్తిస్తుంది అని ప్రవక్త మహనీయులు ప్రవచించారు. అత్యధిక ధన సంపదలతో కలిమి రాదు, అసలైన కలిమి ఆత్మసంతృప్తి ద్వారానే ప్రాప్తమవుతుంది. కాబట్టి మనిషి వక్ర మార్గాలు విడిచి అవినీతి అధర్మాలను దరిచేరనీయక ధర్మబద్ధమైన దైవభీతితో కూడిన జీవన విధానాన్ని అవలంబించాలి. సర్వకాల సర్వావస్థలలో ధర్మం అధర్మమును గుర్తించగలిగి జీవించాలి. స్వార్థాన్ని వీడి సమాజ హితవు కోసం ఆలోచిస్తే అవినీతికి ఆమడ దూరంలో ఉంటారు. ఇందుకోసం మనిషి సర్వసంగ పరిత్యాగం చేయనవసరం లేదు. మంచి చెడు, అన్యాయం అన్యాయం, సత్యం అసత్యం, ధర్మం అధర్మం లాంటి విషయాల పట్ల విచక్షణ జ్ఞానం ప్రదర్శించి ఆచరించగలిగితే చాలు. ఇస్లాం మానవులకు పరస్పరం సహకరించుకోవాలని స్పష్టంగా పేర్కొంటుంది. పరస్పర సహకార పునాదుల మీదే ఒక పవిత్రమైన స్థిరమైన సమాజం రూపొందుతుంది. అటువంటి సమాజంలో దేశం, జాతి, వర్ణం, భాష, ప్రాంతం అనే భావాలకు బదులు విశ్వాసం, సోదరభావం, సమానత్వం, సహకారం, శ్రేయోభిలాషం, సత్యసంధత, నీతి నిజాయితీ మొదలైనవి చోటు చేసుకుంటాయి. మనిషి తన స్వయానికి ఏ స్థితిని కోరుకుంటాడో అదే స్థితిని ఇతరులకు లభించాలని అభిలషించేవాడై ఉండాలి అన్న మహాప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి సువచనాలను ప్రతి ఒక్కరూ ఆచరించి పాటిస్తే నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు వాటంతటవే పరిష్కరించబడతాయి. అల్లాహుతాలా మనలను ధర్మబద్ధమైన జీవన విధానాన్ని పాటించేవారుగా స్థిరత్వాన్ని ప్రసాదించాలని ఆ సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలా ముందు వినమ్రంగా వేడుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్షాల్లా మళ్ళీ వచ్చేవారం మరో అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం.